ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మొత్తం కరోనా పరంపర కొనసాగుతూనే ఉంది. రాష్ట ప్రభుత్వం సోమవారం తాజాగా 235వ కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో రాష్టంలో గడిచిన 24 గంటల్లో 7822 కేసులు నమోదు కావడం రాష్ట ప్రజలను కలవరపెడుతోంది. అంతేకాకుండా 63 మంది కరోనా కారణంగా వివిధ కోవిడ్-19 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు 1,66,586కు చేరుకున్నాయి. కాగా ఇప్పటి వరకు కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,537 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోవిడ్ కేంద్రాల నుంచి 88,672 మంది డిశ్చార్జ్ కాగా మరో 76,377 మంది వివిధ కోవిడ్-19 ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,113 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1,049, అనంతపురంలో 953, విజయనగరంలో 677, కర్నూలులో 602, చిత్తూరులో 240, గుంటూరులో 573, కడపలో 576, కృష్ణాలో 240, నెల్లూరులో 500, ప్రకాశంలో 364, శ్రీకాకుళంలో 495, పశ్చిమ గోదావరిలో 440 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కోవిడ్ కారణంగా పశ్చిమ గోదావరిలో 11 మంది, విశాఖపట్నంలో 9 మంది, ప్రకాశంలో 8 మంది, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 4, చిత్తూరులో 3 కరోనా కారణంగా మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 2, కడపలో 2 కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బులెటిన్లో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 45,516 శాంపిళ్లకు అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 17,476 చేరుకోగా కరోనా మృతుల సంఖ్య 124 చేరుకుంది. ఇక అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 23,314 నమోదు కాగా కర్నూలు జిల్లాలో 19,679, గుంటూరులో 16,881 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 9,395, చిత్తూరు జిల్లాలో 12,348 కేసులు నమోదు కాగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 5,637 కేసులు నమోదయ్యాయి.